గుంటూరు నేడు అరుదైన ఘటనకు వేదిక కాబోతోంది. 73 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన వృద్ధురాలికి ఇవాళ శస్త్రచికిత్స ద్వారా వైద్యులు ప్రసవం చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంగాయమ్మ పెళ్లైన 57 ఏళ్ల తర్వాత గర్భం దాల్చింది. ఈ శస్త్రచికిత్స విజయవంతమైతే గతంలో 70 ఏళ్లకు ప్రసవంతో ఉన్న ప్రపంచ రికార్డును అధిగమిస్తారు. వైద్యులు శనక్కాయల అరుణ, ఉమాశంకర్ శస్త్రచికిత్స చేయనున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. గుంటూరు జిల్లా ఒక అరుదైనటువంటి ఘటనకు వేదిక అయింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి మంగాయమ్మ అనేటువంటి వృద్ధురాలు 73 ఏళ్ల వయసులో ఇవాళ ఈ గుంటూరులోని అహల్య ఆసుపత్రిలో ప్రసవించున్నారు. కృత్రిమ గర్భధారణ పద్ధతిలో డాక్టర్ శనక్కాయల అరుణ గారు ఆవిడకు కృత్రిమ గర్భధారణ చేసి ఇవాళ ప్రసవం చేయనున్నారు. మరి దీనిపై మాట్లాడదాం. డాక్టర్ గారు మనతో పడుతున్నారు. మేడం, ఎట్లా ఇంత వయసులో సాధ్యం, ఎలా సాధ్యమైంది అసలు? అంటే యాక్చువల్గా నేను డాక్టర్ నుంచి పాలిటీషియన్ అయ్యాను. పాలిటీషియన్ అయినప్పుడు తర్వాత మళ్ళీ వెనక్కి బ్యాక్ టు హోమ్ వచ్చినప్పుడు నాకు ఐవీఎఫ్ అంటే చాలా ఇష్టం. మొత్తం ఇండియా మొత్తం తిరిగి వచ్చాము మేము అంతా ఐవీఎఫ్ చేయాలని. నా వల్ల కాల, అప్పటికి నా వల్ల కాల. అప్పుడు మా అబ్బాయికి చెప్పాను, ఉమాశంకర్కి, అయ్యా చేయాలంటే తను ఐవీఎఫ్ నేర్చుకొని వచ్చాడు, హైదరాబాద్లో పెడతానన్నాడు. వద్దొద్దు, హైదరాబాద్ వద్దు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో గుంటూరులోనే పెట్టాలి, చిన్న ప్లేస్లో తక్కువ ఖర్చుతో పెట్టాలని చెప్పడం జరిగింది. చాలా బాగా సక్సెస్ఫుల్గా వచ్చారు. భార్యాభర్త ఇద్దరు కష్టపడేవాళ్ళు, 24 గంటలు కష్టపడేవాళ్ళు. ఫస్ట్ ఒక 6 ఇయర్స్ బ్యాక్, 60 ఇయర్స్ అమ్మాయి, ఒక అమ్మాయి మెనోపాజల్ లేడీ, ఒక అమ్మాయి కన్సీవ్ అయ్యి చక్క ఒక అబ్బాయిని ఎత్తుకుని వెళ్ళింది. అది మేము ఒక మైల్ స్టోన్గా తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళే పాపం ఎక్కడెక్కడో వెతుక్కొని వాళ్ళ ఊళ్ళో ఎవరో ఒక అమ్మాయి డెలివరీ అయిందని చెప్పి వాళ్ళిద్దరు రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళ మొత్తం టెస్ట్ చేసుకున్నాం. బీపీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవన్నీ ఉంటాయి కామన్గా. 70 ఇయర్స్ వచ్చేసరికి ఇవన్నీ కామన్ వస్తాయి. లక్కీగా ఈవిడికి అవేమి లేవు. దాంతో టేకప్ చేసుకోవడం జరిగింది. ఆమె ఐవీఎఫ్కి ఒక సైకిల్, 2 సైకిల్స్లోనే వీళ్ళు మెన్స్ట్రుయేషన్ తెప్పించుకుంటారు. ఆ తర్వాత ఐవీఎఫ్ ప్రోటోకాల్స్ మొదలుపెట్టారు. ఫస్ట్ అటెంప్ట్లోనే కన్సీవ్ అయిపోయింది. కన్సీవ్ అయిపోయింది మేము కొద్దిగా భయపడ్డాం. హైపర్ టెన్షన్, డయాబెటీస్, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వస్తాయి. అందువల్ల మేము రిక్వెస్ట్ చేస్తాం మీ 9 మంత్స్ హాస్పిటల్లో ఉండాలి అని. దానికి కూడా వాళ్ళు అగ్రీ అయ్యారు. 9 మంత్స్ ఇక్కడే ఉన్నారు. మరి ఇవాళ వాళ్ళు సీమంతం చేస్తే బాగుంటుంది మాకు అన్నారు. మేము చాలామంది సీమంతాలు కూడా చేస్తాం, చాలామందికి చేస్తాం. ఈవిడికి కూడా చేయడానికి నిశ్చయించుకున్నాం. వాళ్ళ మార్నింగ్ ఎందుకంటే కూర్చోలేదు ఎక్కువసేపు ఆవిడ, అందుకని చేయడం, చేసిన తర్వాత సర్జరీని తీసుకెళ్ళడం జరుగుతుంది. అదే ఇట్ ఇస్ ఎ వరల్డ్ రికార్డ్, ఎందుకంటే 67 ఇయర్స్ వరకు ప్రెగ్నెన్సీస్ వరల్డ్ రికార్డ్ అయినాయి. ఆ తర్వాత రికార్డ్ కాలేదు మన గుంటూరులో. ఇండియాలో కూడా ఇదే ఫస్ట్, వరల్డ్లో కూడా దిస్ మే బి ది ఫస్ట్. అది ఇప్పుడు ఈ ఈమెకు ఇంత వయసులో సిజేరియన్ ద్వారా కాన్పు చేయడం పైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన డాక్టర్ ఉమాశంకర్ గారు మనతో పాటున్నారు. సార్, ఎట్లా ఇప్పుడు ఇంత వయసులో ఆమెకు కాన్పు చేయడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ కదా, దానికోసం ఎలాంటి ప్రక్రియ మనం అనుసరించబోతున్నాం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాం? దీని ఈ డెలివరీ గురించి గత 1 మంత్గా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇవాళ ఒక్కరోజే కాదు, 1 మంత్ నుంచి ప్లాన్ చేస్తున్నాము. ఒక 2 డాక్టర్స్, అనస్థీషియాకి 2 డాక్టర్స్, ఒక కార్డియాలజిస్టు, ఊపిరితిత్తులకు సంబంధించి 1 డాక్టరు, మెడిసిన్ సంబంధించిన 1 డాక్టర్ గారు, 2 పీడియాట్రిషియన్స్. తర్వాత దీనికోసం ప్రత్యేకంగా ఓటీ రెడీ చేశాము. తనకి కావాల్సిన అదర్ సపోర్టివ్ లైఫ్ కూడా అన్నీ రెడీ చేసుకున్నాము. సో ఇవన్నీ రెడీ చేసుకొని 1 మంత్ నుంచి లోపల బేబీస్ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ముందే డ్రగ్స్ అన్ని ఇచ్చి రెడీగా ఉన్నాం. కవల పిల్లలని తెలుస్తుంది వాళ్ళకి నిజమేనా? కవల పిల్లలు బాగానే ఉన్నారు. సో ఏం ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాం. ఈ ప్రక్రియను ఏమంటారు, ఇంత ఈ వయసులో ఇంత ఏ ప్రక్రియను మనం అనుసరించి పిల్లల్ని ఇప్పుడు బయటికి తీయబోతున్నాము, దాన్ని వైద్య పరిభాషలో ఏమనిపిస్తారు ఈ ప్రక్రియ అనేదంతా కూడా? ఇది ఐవీఎఫ్ అండి, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ద్వారా జరిగింది. అది ఇబ్బంది అనే ఉండకూడదు అనుకుంటున్నాను. అది ధన్యవాదాలు సార్. ఇప్పుడు మంగాయమ్మ గారితో మాట్లాడతాం. ఏమ్మా, ఇప్పుడు ఇంత వయసులో మీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం దక్కింది, ఏమనుకుంటున్నారు, ఎందుకోసం ఇంత ఈ వయసులో ఎందుకు పిల్లలు కావాలని అనుకున్నారు? పిల్లలు లేని వాళ్ళని అసలు గొంగా చూస్తారండి, పిల్లలు ఉన్న వాళ్ళని బాగా చూస్తారు, పిల్లలు లేని వాళ్ళని ఇష్టంగా చూస్తారండి. నాకు మాకు అంత బాధ వేసేదండి. ఇక్కడికి వచ్చాక ఈ డాక్టర్లు, నర్సులు, ఆయాలు అందరూ మాకు బాగానే చూసారండి, సంతోషంగా చూసారండి. జాన్సీ
అది అందరం మాకు బాగా చూసారండి. మాకు ఏవి ఇప్పుడు దాకా మాకు ఏమీ రాలేదండి. మేము బాగానే ఉన్నామండి ఆరోగ్యంగానే. ఆరోగ్యం కూడా మాకేమీ తప్పలేదండి. నాకు బాగానే ఉందండి అంతానే. ఇప్పుడు సంతోషమేనమ్మా? సంతోషమేనండి. అబ్బాయి కావాలనుకుంటున్నారా అమ్మాయి కావాలనుకుంటున్నారా? ఎవళ్ళైనా పర్వాలేదండి. ఇద్దరు అమ్మాయిలైనా పర్వాలేదండి. మా మేనగోళ్ళు మ్యాస్టర్ చేసిందండి ఆ అమ్మాయి. మాకు ఇచ్చాయి ఓ పాపనందండి. మా అమ్మాయి మేము ఇంత కష్టపడ్డా, నువ్వు ఇచ్చేస్తావా ఇవ్వద్దు అంటుందండి. అక్కలేదు నేను ఇస్తాను, ఒకళ్ళు చాలు కదా, ఒక అమ్మాయిని ఇచ్చేస్తాను లే అంటున్నానండి. మా అమ్మ నీకు ఇవ్వద్దు ఏది ఇప్పుడు అలాగంటున్నావు ఏవో అలాగంటుందండి. మనతోపాటు మంగమ్మ భర్త రాజారావు గారు ఉన్నారు. సార్ ఏమండి, ఇప్పుడు ఇన్ని ఏళ్ళ తర్వాత ఎట్లా ఈ పిల్లల కోసం ఎందుకు వచ్చారు? ఎలాంటి ఇబ్బందులు మీరు, ఎలాంటి మాటలు మీరు భరించారు రెండు రోజుల పాటు? సంఘంలో పిల్లలు లేరు, వీళ్ళిద్దరూ అని మా ఎవరైనా ఎదురొచ్చినా పనిచేసేది కాదు. మా అమ్మ చూసి తిట్టిపోరు షార్ట్ని ఎదురు మనసు వస్తలేదని ఆ భగవంతుని కోరుకున్నాను. దాటి గారు అనుగ్రహించారు. మా ఆవిడని నన్ను దారానికి వెళ్తుంటే పిల్లలు లేరు అని తిట్టి ఊరు ప్రజలు. ఇప్పుడు ధైర్యంగా తీసుకుపోయి మీ పిల్లలకు గర్వంగా మీరు చూపిస్తారు కదా మీ ఊళ్ళో వాళ్ళకి. వాళ్ళు చూస్తారు, నా గురించి పట్టించుకోలేదు ఇప్పటికి ఎవరు. డాక్టర్ గారు కానీ భగవంతుడే పట్టించుకోవాలంటే ఎట్లా పిల్లలు, మరి ఈ వయసు మరి పిల్లలను పుట్టిన తర్వాత ఎలా వాళ్ళని సాగబోతున్నారు, వాటిపైన ఇబ్బందులు ఏమి రావంటారా? ఇబ్బంది అంటే భగవంతుడు ఓ మొక్క నాటాడు, ఆయనే పోతాడు కానీ నీళ్ళు. అలాగా డాక్టర్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు కథ, అది ఏదో పెంచి పెద్ద చేస్తారా. నా జీవితం ఎలాగైనా పర్వాలేదు, నాకు తృప్తి అయింది. మీ ఇద్దరికి మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది ఆ దంపతులు చెప్తున్నమాట. దాదాపు 73 ఏళ్ల వయసులో మంగమ్మ గారు ఇప్పుడు మరి కాసేపట్లో ప్రసవించబోతున్నారు. కృత్రిమ గర్భధారణ ద్వారా ఆమె గర్భం దాల్చారు. సిజేరియన్ పద్ధతిలో ఆమెకు ఆసుపత్రి చేసి కాన్పు చేసేందుకు వైద్యులు మరి కాసేపట్లో సిద్ధమయ్యారు. ఇది ప్రపంచంలోనేటువంటి ఒక అరుదైన విషయంగా వైద్యులు కూడా చెప్తున్నారు. 70 ఏళ్ల వయసులో ఇంతమంది ప్రపంచ రికార్డు ఉండేది, కానీ ఇప్పుడు 73 ఏళ్ల వయసులో ఈవిడ పిల్లలకు జన్మనీయం అనేది ఒక రికార్డుగా చెప్పాలి. ఇది అందుకు గుంటూరు నగరం వేదిక అనడం మరో ప్రత్యేకమైన అంశం. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.